हाय कुशाल, नाइन हाय टू ओकेना। ఈ రోజు మనం ఇంగ్లీష్ క్లాస్ నేర్చుకుందాం, ఓకేనా? వద్దు డాడీ. డన్. అగనా నేను అది పెట్టాలంటే నువ్వు నేను చెప్పినట్లు వినాలి. నేను చెప్పినట్లు వింటావా లేదా? వింటావా లేదా? హాయ్ చెప్పక్కడ. ఓకే, లెసన్ స్టార్ట్ చేద్దాం. హాయ్ కుశాల్. హాయ్ డాడీ. నేను చెప్పినట్లు అనాలి. హాయ్ డాడీ. ఏంటది? హాయ్ డాడీ. హాయ్. వదిలమ్మా ఇది నాకులేకుండు. హాయ్ డాడీ. హాయ్ డాడీ. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ కుశాల్. మీ పేరు నేను చెప్తాను. ఓకే. మై నేమ్ ఈస్ Balu. My father name is Balu. My father name is Balu. ఈ రోజు మనం ఎవరినైనా విష్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఎవరినైనా ఎక్కడికైనా వెళ్ళామనుకో, నువ్వు అక్కడ ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళని విష్ చేయాలి. హాయ్, హాయ్, హలో అనాలి. అను హాయ్, హలో అను. హాయ్, హలో. చెయ్యి, కాల్ ముట్టుకోకూడదు అమ్మా, ఓకేనా? చేతులలో పెట్టుకో, ఇక్కడే ఉండాలి, ఓకేనా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇలా హాయ్ కుందన శ్రీ. అది ఇంకా మాట్లాడలేదు. నువ్వు మాట్లాడు, తర్వాత మాట్లాడుతుంది. హాయ్ కుందన శ్రీ. హాయ్ కుందనశ్రీ. హాయ్ కుందన. సూపర్ సూపర్ ఇలాగా అనాలి. సూపర్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ అనాలి. ఫస్ట్ అలా చేతులు పెట్టుకో, ఓకేనా? అది గుడ్ బాయ్. అలా పెట్టుకోలేదు. నేను పెద్దను కదా, నేను నీకు చెప్పినాను కదా అందుకు, ఓకేనా? వాట్ ఈజ్ యువర్ నేమ్? నేను చెప్పినప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలంటే, గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కుందనా. గుడ్ మార్నింగ్ కుందనా శ్రీ. కుందనా శ్రీ, వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్ అను. వాట్ ఆర్ యూ డూయింగ్. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ ఫైన్. నువ్వు అనాలి హౌ ఆర్ యూ అన్నాను నేను. అప్పుడు నువ్వు ఐ యామ్ ఫైన్ డాడీ అనాలి. హౌ ఆర్ యూ? How are you? How are you? I am fine, daddy. I fine, daddy. Kushal? Kushal? Daddy. నాకు ఏదో సౌండ్ వినిపిస్తుంది. అమ్మా గంట కొడుతుంది, టింగ్ టింగ్ టింగ్. నువ్వు ఎందుకని నువ్వు క్లాసులకి సరిగ్గా స్కూల్కి వెళ్ళిపోతావా? నాకు చూడు, నా వైపు చూడు. స్కూల్కి వెళ్ళిపోతావా? నా వైపే చూడు. స్కూల్కి వెళ్ళవా? ఏ ఎందుకు? సరిగ్గా మాట్లాడు. చదువుకోవడానిక, చదువుకోవడానికి స్కూల్కి కదా వెళ్ళాలి. అలా వెళ్ళకూడదు. ఇంటి దగ్గరే చదువుకోవాలి. చదివించిందని చెప్పింది. ఎప్పుడు? రేపు. రేపు చెప్పడం ఏంటి? నిన్న. నిన్న చెప్పింది. యెస్టర్డే. యెస్టర్డే. నాకు డేస్ చెప్పు అసలు. నువ్వు మండే సండే. మండే సండే చిట్టిగా చెప్పాలి. ఏం చెప్పినా?
మీ సండే అండి నేనేమో మండే అంటాను ఓకే సండే మండే ట్యూస్డే వెన్స్డే ఫ్రైడే థర్స్డే ఏమైంది థర్స్డే ఫ్రైడే సాటర్డే గుడ్ బాయ్ ఇంకోటి చెప్పు ఇంకోటి ఏమొచ్చు నీకు ఇంకోటి ఏ ఫర్ యాపిల్ ఏ ఫర్ యాపిల్ ఏ ఫర్ హ్యాండ్ అంటే అటు ఉంటాయి బి సి సి ఫై చీటా ఉంటది సి ఫర్ క్యాట్ కూడా ఉంటది కదా ఇంకా కౌ కూడా ఉంటది మరి ఇంకా మర్చిపోతున్నా నేను మర్చిపోవట్లేదమ్మా నువ్వు చెప్పట్లేదు నువ్వు పూర్తిగా చెప్పలేదు అన్ని పాట పాడు నువ్వు నాకులా పాట పాడు నీకు వచ్చిన పాట పాడు పాడు సాంగ్ పాడే సాంగ్ ఉంటది కదా అది ఏ ఫర్ యాపిల్ ఏ ఫర్ ఏ ఆ పాట పాడే ఏ ఫర్ యాపిల్ ఏ ఫర్ అండ్ పప్ పప్ ఇంకోటి బి ఫర్ బ్యాట్ బి ఫర్ బాల్ పప్ 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 సి ఫర్ క్యాట్ సి ఫర్ కప్ సి ఫర్ కౌ సి ఫర్ చీటా సి ఫర్ క్యాష్ క్యాష్ కూడా క్యాష్ అంటే ఏంటి డబ్బులు డబ్బులు ఇంగ్లీష్ లో ఏమంటారు క్యాష్ ఐ వాంట్ క్యాష్ ఐ వాంట్ క్యాష్ ఐ వాంట్ మోర్ క్యాష్ ఐ వాంట్ మోర్ క్యాష్ థ్యాంక్ యూ యూనివర్స్ దాది ఇంకా నేను ఎపిసోడ్ చెప్పలేదు ఇంకా థ్యాంక్ యూ యూనివర్స్ D5 dog, D5 dog, D5 pop 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 E5 E5 ad E5 attention E5 attention E5 skating E5 elephant after that E5 elephant in English ఏమంటారు ఏనుగు అంటారు తెలుగులో ఏనుగు ఇంగ్లీష్ లో ఎలిఫెంట్ మమ్మీతో నేను చెప్పట్టు మీరు చెప్పలేదు ఎప్పుడు ఉప్పుదే నేను ఉప్పుది చెప్పండి నేను వింటా ఏం చెప్పండి నీకు మీరు నేను చెప్ నేను ఏం చెప్పానంటే ఏ ఫై ఈ ఫై E for egg, E for elephant, F for ball, F for fish. And Japan. G for? G for girl, G for goat, G for gun. Inka na poche. Chup. H for hippo, Why? Horse అంటే గద్దం ఊరు మేళ పరికెడుతుంది దాది ఆ గొయ్యం మీద అది మీ ఫోన్ లో ఉంది ఆ గొయ్యం మీద ఒక మనిషి పై కూర్చుంటే ఆ గుర్రం మీద కూర్చున్న వాడిని జాకీ అంటారు జాకీ ఏమంటారు జాకీ జాకీ ఏం చేస్తాడు గుర్రం తోలుతాడు జాకీ అని తోలుతాడు
రాకీ ఏం చేస్తాడు డాడీ అయ్యా అక్కడ ఇంకోటి ఉండే ఏంటి హెచ్ తర్వాత ఇంకోటి ఉండే చెప్పు ఐ ఐ ఫర్ ఐస్ క్రీమ్ ఐ ఫర్ ఇదిరు పప్పు ఈ ఈ ఈ అనాలే ఈ ఈ ఈ ఇంకోటి కేఫర్ ఇంకోటి ఏమొస్తుంది కంగారు కంగారు కూడా జంతువు యానిమల్ అది కంగారు అనేది యానిమల్ అవియో ఉంటాయా అడవుల్ని ఇంగ్లీష్ లో ఏమంటారు ఫారెస్ట్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది అక్కడ ఉంది ఫారెస్ట్ లో ఏముంటాయి జింకలు ఉంటాయి వాటిని ఏమంటారు ఇంగ్లీష్ లో యానిమల్స్ అంటే జంతువులు ఇంకా సీపులు యాబిట్టలు కౌస్ మంకీస్ ఉంటాయి ఇంకా చేతిపూలు కూడా ఉంటాయి చేతిపూలు కూడా ఉంటదా ఇంకేముంటాయి మీ ఫ్రెండ్స్ పేరు చెప్పు కొన్ని మీ ఫ్రెండ్స్ నేమ్స్ ఏమన్నా చెప్పు ఒకసారి మీ ఫ్రెండ్స్ నేమ్స్ చెప్పు మా ఏమో నెనెస్ బాబా ఇంకా నియాక వాయిస్తాం వాళ్ళే ఇష్టమా వాళ్ళే నీ ఫ్రెండ్స్ ఇంకా మనం నాకు నువ్వు టీవీలో చూసింది ఒక్క చెప్పు నాకు చాలా తెచ్చాను నేను చాలా తెచ్చాను నీకు లైన్ కట్ చేసి వచ్చాను రాబిట్ ఫాక్స్ నక్క ఈ కాకి ఇవన్నీ నేను చాలా కట్ నీకు అందులో పెట్టాను నువ్వు కథ అన్నా చెప్పు నాకు ఫిష్ కట్ చెప్పు ఫిష్లు చెరువులు ఉంటాయి ఆ కట్ చెప్పు అవును సముద్రాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు వాషన్ షీ అంటారు ఉంటాయి కరెక్టే నువ్వు కానీ అక్కడ ఒక పెద్ద ఫిస్ లోపల ఇంకా పై ఉంటాయి అది తినేస్తుంది ఎవరిని ఇంకా ఇంకా చిన్న మనిషిని పెద్ద మనిషిని తినేస్తా అప్పుడు ఇంకో మనుషులు ఉంటాయి కదా అప్పటికి వేయాలంటే చూస్తానికి ఆ తర్వాత ఒక చెట్టు ఉంది కదా యాపడ అప్పుడు ఆ చెట్టు చేపన ఒక బాట్ ఒక ఒక తాంబేదు ఇటు చూసి చెప్పాలి ఇటు చూసి చెప్పు ఇటు చెప్పు చెప్పు కాలేదు నా వైపు చూడాలి నువ్వు ఫస్ట్ చేతులు తీసేయాలి చెప్పు ఒక జట్టు కాలే ఉంది నా మమ్మమ్మ చూడదు ఇప్పుడు చెప్పు ఆ తర్వాత తాంబేది కూడా ఇంకా ఫిక్స్ చేసి ఉన్నాయి ఇంకా ఫిక్స్ చేసి ఉన్నాయి అప్పుడా ఏముందంటే మీకు నేను చెప్తాను ఆ ఫిషేదు అప్పుడా ఒక తాంబేరు అన్ని పెద్దది ఉందంట ఇది ఒకసారి ఒక చీట ఉందంట అక్కడ ఒక చీట ఉందంట చీట ఉందా అంటే లాభంటే అక్కడ ఒక యానిమల్ ఆ యానిమల్ అప్పుడా ఏముందంటే ఒక తాయి ఉంది
టాయ్ ఉందా? ఇంకా అప్పుడు ఒక ఆవుడు ఉన్నాయంట. ఆ ఆవుడికి ఒక పులి ఉంటాది కదా దాది చేతికలా. నేను చెప్తాను, నువ్వు ఫస్ట్ చెప్పావు. ఏంగా చెప్పు నువ్వు అసలు, నువ్వు ఎలా చెప్పాలి కథ చెప్పేటప్పుడు? అనగనగనగంట ఒక చెరువులో త్రీ ఫిషెస్ ఉన్నాయి. త్రీ ఫిషెస్ ఉన్నాయి. ఆ ఫిషెస్ లో ఒక ఫిష్ అలా పైకొచ్చి ఎలా చూసిందంట. చూస్తే పొగట్టు మీద ఎవరున్నారు? అందులో ఒక తాంబేలు ఉంటది కదా, మీరు అది చెప్పారు. తాంబేలు కదా, వేరు కదా దాదీ. తాంబేలు కూడా ఉంటదా? నేను చూడలేదు. తాంబేలు త్రీ ఫిషెస్ ఉంటాయి. ఒక ఫిష్ వచ్చి పైనుంచి చూసిన వెంటనే వేటగాళ్ళు ఇలాగా వలయటానికి, చేపలు పట్టుకునే వాళ్ళు వలయటానికి అక్కడ ఉంటారు, అవునా? టార్టాయిస్ అంటారు, అవును. అయితే మనం టార్టాయిస్ అనే చెప్పుకున్నాం. అయితే టార్టాయిస్ లోపల ఉంటారు కదా ఫిష్ దగ్గర. ఫిష్ టార్టాయిస్ ఫ్రెండ్సా? డాల్ఫిన్స్ అవుతాయా? ఏంటి డాల్ఫిన్స్? అయ్యేది డాల్ఫిన్స్ వేరు, ఫిష్ వేరు. ఫిష్ చిన్నగా ఉంటది, డాల్ఫిన్స్ పెద్ద. డాల్ఫిన్స్ కూడా ఫిష్ తింటాయి. ఫిష్ తింటాయా? నేను చూడలేదు. మరి నువ్వు ఎప్పుడైనా చూసావా? మరి మీరు చూసాను. నువ్వు బయట ఆడుకున్నావు అనమాన్నా? నువ్వు బాల్ అట్ట ఆడవు? నువ్వు బాల్ పెద్ద బాల్ పట్టుకుని ఆడావు కదా, బయట ఆడుకున్నావు కదా. ఆడుకుంటాను. ఇటు చూడుకో, అటు చూడమ్మా. నువ్వు నోరు ఎలా అనకూడదు, ఓకేనా? నువ్వు ఎవరితో ఆడుకున్నావు బాల్ అట? ఇందాక రేపు మాయ వచ్చాడు. రేపు కదా, మొన్న. మొన్న మాయ వచ్చాడు. ఏమయ్యా? రామయ్య వచ్చాడు. అత్త ఇంకా ఆడుకున్నాను. తర్వాత శివమాయ వచ్చాడా? శివమాయతో ఆడుకున్నావు నువ్వు? శివమాయ బాల్తో ఆడిచ్చాడు కదా నిన్న. ఎప్పుడు? మొన్న. నాకేం తెలుసు? ఆహా, బెండేసుకుని వచ్చి బాల్ ఇలా కింద కొట్టి పైకేశారు, ఇలా గోడవతలకేసారు కదా ఆ అమ్మాయి. శివమా కిషోర్మాయతో ఆడుకున్నావు నువ్వు? కిషోర్మాయతో ఆడుకున్నావు కదా నువ్వు. ఎప్పుడు? చాక్లెట్లు ఇచ్చాడు కిషోర్మాయ నీకు. ఫోర్ చాక్లెట్స్ ఇచ్చారు కదా, ఇచ్చారా? ఆ అమ్మాయితో బాల్ అట్ట ఆడుకోలేదా నువ్వు? పైకేసేమన్నావంటే ఆకాశంలోకి. అప్పుడు మా పైకేస్తే నేను పట్టుకున్నాను. పట్టుకున్నావా? నీ క్యాచ్ పట్టుకోవడం వచ్చిందా? మై వస్తుందా అనుకుంటా. ఎప్పుడు ఎప్పుడు రావాలి? అక్కడ మై చీకలిపోయి ఎప్పుడు ఉన్నట్టు చూస్తే మై నట్టు అయిపోతే మై అక్కడ ఒక ట్రైన్ ఉంటాయి. అయితే నీ నువ్వు బాలట ఆడుకుందాం అనుకుంటున్నావా? ఆడుకుంటావా బాలట? ఎవరితో ఆడతావు? నాతో ఆడతావా? తర్వాత ఇటు చూడు. వీడియో చూసేసాక టీవీలో అన్ని అయిపోయిన తర్వాత, ఓకేనా? అయిపోయాక అయితే అడుగు, అక్కడ చూసి కిషోర్మయ్య నాతో బాలట ఆడుకుంది కదా అని. వస్తారు, నువ్వు చెప్పు ఒకసారి. తర్వాత మళ్ళీ ఎవరు ఇంకా ఇంకెవరితో ఆడుకుంటావు? శివమాయతోట? నేను ఇంకో మాయతో ఆడుకుంటా. ఏమయ్యా? బండి రామయ్య. రామయ్యతో ఆడుకుంటావా? చెప్పు రామయ్య బాలట ఆడుకుందా అని. బాలట ఆడుకుందా?
ఎవరిని ఎవరిని అడుగుతున్నావు? అక్కడ మాయనే. ఏమయ్యా చెప్పాడు? మాయా బాటాయకుందని రామయ్య. అక్కడ చూడు పేరు పేరేం పేరు? రామయ్య బాలాటాడుకుందని ఇక్కడ చూస్తున్నా. నువ్వు చెప్తే అక్కడ రమ్మంటే వస్తా. హర్ష బావ బాలాట ఆడుకుందాం రా. దాదా అస్సు బావా బేతుక ఎత్తుంటే ఒక పొదుగు వచ్చేస్తున్నాయి. వేదో సూచాతుంది. నువ్వు అన్నదా నిల చూడు, అక్కడ చూడు. శివమయ్య శివమయ్య బాలాట ఆడుకుందాం రా. బాలాట ఆడుకుందా? నువ్వేంటి నాతో బాలాట ఆడుకోవట్లేదు? నువ్వేంటి బాలాట ఆడుకుంటున్నాయిరా నాతో? ఒకసారి మీరు ఫోన్ చేసి అడగండి. ఏమని? ఏమని? నువ్వు కుసేట బాగా ఆట ఆడుకుంటుంది అని అడగండి ఫోన్ చేసి. అడిగితే ఇంటికి వస్తుంది. వస్తే ఆడుకుంటాను. నువ్వు ఆడుకుంటావా? నువ్వు ఆడుకుంటాం కోసం నేను ఫోన్ చేసి రమ్మను. అలా నువ్వే చెయ్యి. ఇంకా వాడు ఫోన్ చేయదు. ఒకసారి సరే అందరికి ఇది ఇది చూద్దిగా. నువ్వు ఎవరు ఫోన్ చేశారు? బాయ్ చెప్ప అందరికి. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం. అక్కడ చూడాలి కెమెరా. ఇంకా ఇక్కడ చూడమ్మా. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దాం.